ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధాన సమస్య తిరుమల లడ్డు. తిరుమలలో ప్రసాదానికి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడారా లేకుంటే కల్తీ నెయ్యి వాడారా, ఇదే ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న సమస్య. దీని చుట్టూనే రాజకీయ పార్టీలన్నీ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్టు పూర్తిగా తిరుమల లడ్డు సంబంధించే వ్యవహారమే చర్చనీయాంశంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వమే చెప్తోంది కల్తీ నెయ్యి మేము వాడలేదు, వచ్చిన ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వెంటనే వెనక పంపించాం, 4 ట్యాంకర్లలో కల్తీ తేరంగానే మేము తిప్పి కొట్టాం అని చెప్తోంది. మరొకవైపు కల్తీ జరిగిపోయిందని గగ్గోలు పెడుతోంది. ఏందో ఈ అర్థం కాని వ్యవహారం. ఇంత పెద్ద వివాదంలో కేంద్రం ఏం చేస్తుంది అన్న చర్చ చాలామందిని వేధిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి గడిచిన 4 నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిఫలం పైసా కూడా కనిపించట్లా. కేవలం తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతోంది. కానీ 4 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిందేంటి? పోలవరం ప్రాజెక్టు నుంచి నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఏమన్నా వచ్చాయా? అది జాతీయ ప్రాజెక్టు, కేంద్రానిదే బాధ్యత, మేము పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. మరి నిధులేవి 4 నెలల్లో? పోనీ పోలవరం రాలేదు, రాజధానికి సంబంధించి ఏమైనా నిధులు ఇచ్చారా? బడ్జెట్లో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఇస్తామని చెప్పారు. ఏవైనా అప్పులు కొలిక్కి వచ్చాయా? ఎప్పటికవి నిధులు వస్తాయో ఏమైనా స్పష్టత వచ్చిందా? లేదు. పోనీ వరద బాధితులు, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు దాదాపు 8-7 జిల్లాలు పూర్తిగా వరదల్లో నష్టపోయాయి. అనేక రకాలైన అవస్థలు పడ్డారు. నగరాలు, పట్టణాలు, పల్లెలన్నీ తేడా లేకుండా లక్షల మంది వరద నీటిలో చిక్కుకుని విలవెల్లాడిపోయారు. దాదాపుగా 7,700 కోట్ల రూపాయలు నష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. 7 పైసలైనా వచ్చాయా కేంద్రం నుంచి? 7 రూపాయలు కూడా తీసుకురాలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం వనుగూరినట్టు? వరద బాధితుల సహాయం రాకపోయే, అమరావతి నిర్మాణానికి నిధులు లేకపోయే, పోలవరం పూర్తి ఎట్లానో తెలియకపోయే, ఇంకేంది ఈ రాష్ట్రానికి సాధించింది? ఇంకేమొస్తుంది ఈ రాష్ట్రానికి? ఇది కదా ప్రశ్నించాల్సింది పార్టీలు. తిరుమల లడ్డు చుట్టూ, తిరుమలలో వివాదం చుట్టూ, మత రాజకీయాల చుట్టూ ఎందుకని ప్రదక్షిణలు చేస్తున్నారు? కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే గొంతెత్తి అడగడానికి కూడా నోరు రాదా? రాష్ట్రానికి ఇంత దగా జరుగుతుంటే నిలదీయడానికి మీకు స్తోమత లేదా? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల 3 పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అనేక హామీలు ఇచ్చారు రాష్ట్రానికి. స్వయంగా మోదీ, అమిత్ షా వచ్చి చాలా మాటలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటామన్నారు, రాజధాని నిర్మాణ బాధ్యత తమదేనన్నారు. ఏమయ్యాయి ఈ మాటలన్నీ? ఇవి అడగడానికి మీకు ఎందుకు నామోషి? అడగకుండా ఎందుకని ఇన్ని నాటకాలు ఆడాల్సి వస్తుంది? తిరుమలలో నిజంగా కల్తీ జరిగితే ఆల్రెడీ ఒక కమిటీ వేశారు, ఇప్పటికే అధికారిక రిపోర్ట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలి, నిందితుల్ని శిక్షించాలి. జూలై 23 తారీఖు నివేదికకు వస్తే సెప్టెంబర్ 25 తారీఖున తిరుమల పోలీస్ స్టేషన్లో టీటీడీ వాళ్ళు ఏఆర్ ఫుడ్స్ మీద ఫిర్యాదు చేస్తారు. 2 నెలలు ఎందుకు ఆగారు? ఎవరు ఆపారు మిమ్మల్ని? ఎందుకని ఆగాల్సి వచ్చింది? వీటికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి ఎలా కొండకెళ్తాడు? ఇదా ఇప్పుడు చేసే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొండకెళ్లట్లా, 2019లో ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన పాదయాత్ర ముగించుకుని తిరుమల కొండకెళ్లారు. అప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఉన్నారు, అప్పుడెందుకు డిక్లరేషన్ గొడవ రాలేదు? ముఖ్యమంత్రిగా ఆయన అనేక మార్లు తిరుమల కొండకెళ్లారు. స్వయంగా ప్రధానమంత్రి ఆయన్ని తోడుకుని తిరుమల ఆలయంలోకి వెళ్లారు. అమిత్ షాతో కలిసి జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు గొడవ కావాల్సి వస్తుంది? అంటే రాజకీయాల కోసం మతాన్ని, తిరుమలని ఆధారంగా చేసుకుని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టేస్తారా? అప్పుడెప్పుడో పెద్ద స్థాయిలో ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్కి బీపీసీఎల్ వచ్చేస్తుంది, 65,000 కోట్ల రూపాయల పెట్టుబడి, ఇంకేముంది, రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి ఖాయం అని చెప్పుకొచ్చారు. ఏమైంది బీపీసీఎల్? ఎక్కడికి వచ్చింది బీపీసీఎల్? ఎందుకని ఆగింది బీపీసీఎల్? ఎందుకని రావడం లేదు బీపీసీఎల్? ఇది కదా పార్టీలు ప్రశ్నించాల్సింది, ఇది కదా మీరు కేంద్రం మీద పోట్లాడి సాధించాల్సింది, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఇవి కదా మీరు రాష్ట్రానికి తీసుకురావాల్సింది. అవన్నీ వదిలేసి ప్రజలకు అసలు సమస్యల్ని మరుగున పెట్టేసి ఎందుకని ఇలాంటి వృధా ప్రయాస ప్రయత్నాలు? ఏం సాధిస్తారు మీరు దీంతో? 10 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. కేంద్రం ఇచ్చింది ఎంతో తెలుసా?
కేవలం 35,000 కోట్లు అధికారికంగా ఆర్టీఐలో చెప్పింది. అమరావతి నిర్మాణానికి కేవలం 2,500 కోట్లే ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు 1,700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పోలవరానికి 15,130 కోట్లు మాత్రమే ఇచ్చారు. అది జాతీయ ప్రాజెక్ట్. ఎప్పుడో యూపీఏ అయ్యాలోనే విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు. దానికి కూడా 15,000 కోట్లతో సరిపెట్టుకున్నారు. ఇన్ని సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే దాని మీద ఉమ్మడిగా కలిసికట్టుగా ప్రశ్నించి రాష్ట్రానికి సాధించి అభివృద్ధి దిశలో రాష్ట్రాన్ని నడిపించాల్సిన నాయకులు మీరా? ఎందుకని ఒకళ్ళ మీద ఒకరు ఈ మత రాజకీయాలు? ఎందుకోసం ఏం సాధించాలని ఈ మత ఆవేశాలు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు? నిజంగా పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే తనకు బాగా తెలుసని, తన మాట గౌరవిస్తారని చెప్తున్న మోడీ దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రప్పించండి. తన మీదే కేంద్రం ఆధారపడి ఉందని చెప్తున్న చంద్రబాబు రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడండి. తాను 5 ఏళ్ల పాటు మోసిన కేంద్ర ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా నిధుల సాధనలో తోడ్పడండి. బీజేపీ రాష్ట్రంలో 3 MPలు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, ఏం సాధించారు ఈ 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి? మీరు సమాధానం చెప్పాలి. ఇలాంటి సమస్యల చుట్టూ ప్రజల ఆలోచనలు రాకుండా, ప్రజల్ని అటువైపు దృష్టి మళ్లకుండా చేయడం కోసం చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి ఆటలు ఎల్లకాలం సాగవు. ఎక్కువ కాలం ప్రజల్ని మభ్యపెట్టలేరు. గ్రహించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ప్రయత్నాలు చేయండి. మత రాజకీయాలకి స్వస్తి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.